పోలీస్ అంటే ఇతడే అనిపించాడు ఓ కానిస్టేబుల్. ప్రాణమంటే తనకు లెక్కే లేదని ధైర్య సాహసాలు ప్రదర్శించి ఔరా అనిపించాడు. ప్రపంచం పదినోళ్ల పొగిడేలా మారిన ఆ పోలీస్ ఎవరు? ముష్కరుల్ని మట్టుబెట్టి దేశానికి వరంలాంటి ఆ హీరో ఎవరు? తన మరణంతో యావత్ దేశాన్ని కదిలించిన ఆ ధీరుడి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు తప్పకుండా చూడాల్సిందే. మార్చ్ 22, బ్రిటన్ చరిత్రలో మరో మచ్చ. అత్యాధునిక నిఘా వ్యవస్థను కన్నుగప్పి ఓ ముష్కరుడు బ్రిటన్ పార్లమెంటుపై దాడి చేశాడు. మరోవైపు పార్లమెంటు జరుగుతోంది, సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ప్రధాని థాచర్తో సహా ప్రముఖులు పార్లమెంటులో ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటుపైకి కారులో దూసుకొచ్చిన ఓ ముష్కరుడు డ్యూటీలో ఉన్న కీత్ పామర్ అనే పోలీసుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. చనిపోయిన ఆ పోలీస్ ఒక సాధారణ కానిస్టేబుల్. అంత ఈజీగా శత్రు చేతిలో చనిపోలేదు ఆ కానిస్టేబుల్. అనుకోకుండా జరిగిన ఘటనతో ఉలిక్కిపడ్డ కీత్ పామర్ ఆ ముష్కరుడితో హోరాహోరీగా పోరాడాడు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డం పడ్డాడు. కారుతో తనను గుద్ది తీవ్రంగా గాయపరిచినా ఏమాత్రం అధైర్యపడలేదు. సహచరులను అరుపులతో అలర్ట్ చేశాడు. ఇక భరించలేకపోయిన ఆ ముష్కరుడు కారు దిగి కీత్ పామర్ ను కత్తితో విచక్షణారహితంగా ఒంటి మీద పొడిచి పొడిచి చంపేశాడు. ఆ తర్వాత భద్రతా బలగాలు అతన్ని మట్టుపెట్టాయి. ఒక సాధారణ కానిస్టేబుల్ బ్రిటన్ పార్లమెంటుపై దాడి జరగకుండా కాపాడాడు. సాక్షాత్ బ్రిటన్ ప్రధానిని రక్షించాడు. అతని తెగువ ధైర్యం అసమానం. దేశాన్ని రక్షించిన హీరో. యావత్ బ్రిటన్ అతనికి ఇప్పుడు జేజేలు పలుకుతోంది. అందుకే అతని కోసం బ్రిటన్ మొత్తం కదిలొచ్చింది. కానిస్టేబుల్ కీత్ పామర్ కి సంఘీభావంగా మైళ్ల దూరం నడిచింది. ఘనంగా నివాళులర్పించారు. అతని అంతిమయాత్ర అసాధారణ రీతిలో జరిగింది. హోదాలతో సంబంధం లేకుండా బ్రిటన్లో ఉన్నటువంటి అన్ని పోలీసు డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు అతని అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎక్కడైతే తన దేశం కోసం ప్రాణం వదిలాడో అక్కడి నుంచే కీత్ పామర్ అంతిమయాత్ర మొదలైంది. 2 మైళ్ల దూరంలో ఉన్న శ్మశాన వాటిక దగ్గరకు లక్షలాది మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. రోడ్డుకు ఇరువైపులా పోలీసులు, వారి వెనక జనం నిలబడి కీత్ పామర్ వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులు, కలిసి పనిచేసిన ఉద్యోగులు కంటతడి పెట్టారు. దేశ ద్రోహులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ ఒక్కడి కోసం యావత్ లండన్ మహానగరమే జనసంద్రంగా మారిపోయింది. జేజేలు పరిగింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.